మత్స్యకారులను ఈ వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిట్టడం తప్ప నిజాంపట్నం మత్స్యకారుల సభలో మత్స్యకారులకు చేసిందేం లేదని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ జనసేన పార్టీ మత్స్యకార విభాగం రాష్ట్ర కార్యదర్శి కంబాల దాసు వంక కొండబాబు విమర్శించారు. నిజాంపట్నంలో మత్స్యకారుల సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో మత్స్యకారుల నాయకులతో కలిసి డాక్టర్ పిల్ల శ్రీధర్ కంబాల దాసు వంక కొండబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిజాంపట్నంలో మత్స్యకారుల కోసమని ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో ఆయన చెప్పిన తీరు వింటుంటే ఎవరైనా సరే తెలియని వారు వింటే మాత్రం ఈయన మత్స్యకారులకి ఎంత చేసేసాడురా బాబు అని చెప్పేసి సంకలు గుద్దుకునే పరిస్థితి ఉంటుందండి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉందంటే, ఆయన ఊహిస్తుంది ఎలా ఉందంటే, ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఏసీ రూమ్లో కూర్చుని రాష్ట్రంలో అసలు ఎండలే లేవన్న ఉద్దేశంలో ఆయన ఉన్నాడు. అదే మీడియా ద్వారా ఆయన మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఇంత ఎండలు మారిపోతుంటే ఆయన ఏసీ గదిలో చూసి చల్లగా ఉందన్న ఉద్దేశంలో ఉన్నాడు. కానీ వాస్తవాలు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మత్స్యకారులు పడుతున్న బాధలు మీరు తెలుసుకోండి. ఏదో మీరు నామమాత్రాన్ని చేసే కార్యక్రమాలు ఎంతమాత్రం సరిపోవు. మేము గత కొన్ని రోజులుగా మిమ్మల్ని ఎంతో అడుగుతున్నాం, మీరిచ్చే 10,000 రూపాయలు ఏమాత్రం సరిపోవండి. అది 2 నెలలకి 10,000 రూపాయలతో వాళ్ళు బతకలేని పరిస్థితి ఉంది. నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయి ఉన్నాయి. దాన్ని 30,000 చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు నిన్న పెట్టిన దాంట్లో 30,000 రూపాయలు మీరు ఇచ్చి ఉంటే మీకు హ్యాట్సప్ చెప్పేవాళ్ళం మేము. కానీ అది జరగలేదు. ఏదో మీరు ఏ రకంగా ఉందంటే ఒక అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నారు రాష్ట్ర ప్రజలకి. నేను ఆ స్టేజ్ మీద మీరు ఏదో ఉత్తరం చేసినట్టు చెప్పేసి ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. ఇంకొకటి, మీరు ముఖ్యమంత్రిగా చాలా హుందాకరమైన పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఆ సీటుకి చాలా గౌరవం ఇవ్వాలండి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కూడా మీరు మాట్లాడాలి. మీరు పెట్టింది గవర్నమెంట్ సభ, కానీ దాన్ని రాజకీయ సభ చేసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం లేదంటే ప్రతిపక్షం మీద దుమ్మెత్తిపోయడానికి అని చెప్పి నేను సభ పెట్టారు. మీరేమన్నారండి నిన్న? ప్యాకేజ్ స్టార్ అంటున్నారు, మూడు పెళ్ళిళ్ళు అంటున్నారు. ఏమండి, పవన్ కళ్యాణ్ గారు మీద మీరు పర్సనల్గా ఎందుకు మాట్లాడతారు? ఆయన అన్నా మీకులాగా స్విస్ బ్యాంక్లో అకౌంట్లు ఉన్నాయా? రాష్ట్రాన్ని దోచేశారా? ఇసుక మాఫియా చేశారా? గంజాయి మాఫియా చేశారా? ఇటువంటివి అన్నుంటే అపాయింట్ గురించి మీరు మాట్లాడుంటే బాగుండుండేది. అసలు ఆంధ్రప్రదేశ్లో రియల్ ప్యాకేజ్ స్టార్ ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఏ ప్యాకేజ్ కోసమని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఏ ప్యాకేజ్ కోసమని రాష్ట్రాన్ని నమ్మేశారు కేంద్రానికని నేను అడుగుతున్నాను. రాష్ట్ర భవిష్యత్తుని ఈరోజు మీరు కేంద్రం ముందు కాళ్ళు కట్టి తాకట్టు పెట్టేశారు. ఈరోజు మన రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటస్ని మీ కేసులనే ప్యాకేజ్ కోసం మొత్తం తాకట్టు పెట్టేశారు. మీ రాష్ట్రం అప్పుల కోసం అని చెప్పేసి మన ఆత్మగౌరవాన్ని మీరు కేంద్రం కట్టి తాకట్టు పెట్టేశారు. మీ కేసుల కోసమని మా పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టేశారు. నిజమైన ప్యాకేజ్ స్టార్ ఎవరైనా ఉంటే దానికి 100 రూపాయలు మన జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. మా మత్స్యకారుల కోసం ఈయన చేసింది ఏమీ లేదు సరికదా, ఏదో చేసేసారని గొప్పలు చెప్పుకుంటున్నారు. అది మాత్రం చాలా తప్పు. 4 సంవత్సరాలు అయిందండి నెగ్గి, ఈవేళ ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు మాకు. ఒక బోటు కానీ, ఒక ఇంజిన్ కానీ, ఒక వల కానీ, ఒక తెప్ప కానీ లోన్ ఎరగం. గత ప్రభుత్వాలు మాకు 10 లక్షల రూపాయల లోను, 5 లక్షల రూపాయల సబ్సిడీతో మాకు 10 లక్షల రూపాయలు ముట్ట చెప్పింది. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? ఏం చెప్తున్నారు? చనిపోయిన సముద్రంలో చనిపోయిన వ్యక్తులకి 10 లక్షల రూపాయలు బీమా ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇవాళ ప్రభుత్వపరంగా ప్రజలకు తెలియపరచాలా? ఇలాంటి దొంగ మాటలు అబద్ధం మాటలు చెప్పకూడదు. చేసేస్తున్నాను, మత్స్యకారులకు 15 లక్షలు నేను వేస్తున్నాను, మత్స్యకారులు ఏదో పైకి లేపేస్తున్నాను అంటున్నారు. ఎక్కడ లేపుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ లేపుతున్నారు? మత్స్యకారులను ఏదో బెంబ పెడుతున్నారు. మీ 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 యొక్క మీ మీ ఒత్తాసు పెలికేవాలి. మా నాయకులు కొంతమంది ఉన్నారు, జై అంటే జై అంటున్నారు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. నిన్నటి రోజున సోమవారం నాడు గిరివించాలకి వెళ్ళి నేను ఇచ్చాను మా మత్స్యకారులను ఎస్టీలో కలపమని. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అప్పలరాజు గారు, మీరు మా వాడోలు, మా వాడ మా ఫిషర్మని కమ్యూనిటీ వారు. మీ మీ తాతలు, మీ బాబులు, మీ అన్నదమ్ములు కూడా
సముద్రం మీద ఆడాడారు. వాడాడు కష్టమే ఉంటా అన్నది మీకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి తెలియదు. జగన్మోహన్ రెడ్డి తెలియదు కాబట్టి నీకు తెలుసు మన విశ్రమణ కష్టాల గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర మీరు చెప్పి పిసర్మన్ నాయకుని పిసర్మన్ వర్గాన్ని అందరికీ మీరు న్యాయం చేసి చదువుకున్నారు. బిఏ బిఏడీలు చదువుకొని మన పిసర్మన్ కురంలో ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివించారు. వాళ్ళకి ఈ రోజున ఏ ఉద్యోగం లేదు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.